గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఇవాల్టి రోజు మనం డైవోర్సెస్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఈకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, రిలేషన్షిప్స్ లోపల ఈకో ఛాంబర్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది, ఒకవేళ దాని గురించి మనకు సరైన అవగాహన ఉంటే కనుక మన మ్యారేజెస్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో షూట్ చేయడానికి గల కారణం ఏంటిదంటే, ఒక కపుల్ అప్రోచ్ అయ్యారు, నార్త్ ఇండియన్ కపుల్. 24 సంవత్సరాలుగా వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ రీసెంట్గా అయింది. కరోనా తర్వాత నుండి కొద్ది కొద్దిగా గ్యాప్ మధ్యలో పెరిగిపోయింది. ఆ అమ్మాయి పెళ్ళి జరిగే వరకు ఆగుదామని చెప్పి వాళ్ళు ఆగిండ్రు. ఆ పిల్ల పెళ్ళి అయిపోయింది, వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. వారు ఓన్లీ సింగిల్ సిట్టింగ్కి వచ్చారు కౌన్సిలింగ్కి. అక్కడ నేను ప్రిడామినెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, హస్బెండ్ వాజ్ డీప్లీ అన్సాటిస్ఫైడ్ విత్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ది వైఫ్. అంటే ఇక్కడ మనకి ఈకో ఛాంబర్ అనేది క్లియర్ కట్గా కనిపించింది. నేను ఆ రెడ్ ఫ్లాగ్ని వాళ్ళకి రేజ్ చేసిన, ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీ థాట్ ప్రాసెస్ కానీ మీ థాట్ ప్యాటర్న్ కానీ సరిగా లేదు, కొద్దిగా మీ దగ్గర ఎంపతి తక్కువైంది అని అది ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ ఆమె కైండ్ ఆఫ్ అడామెంట్గా ఉండే, నథింగ్ రాంగ్ విత్ మీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్లో ఉండే. సో ఓన్లీ సింగిల్ సిట్టింగ్కే వచ్చారు, తర్వాత తెలిసింది దేవర్ సపరేటెడ్ అని. చూడండి, 24 సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసి ఒకరితో ఒక కూతురు ఉన్న వ్యక్తులు కూడా అమ్మాయి పెళ్లి కాగానే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. అంటే ఏంటిదంటే, ఈకో ఛాంబర్ లోపల వ్యక్తి తను మాత్రమే కరెక్ట్ అనుకుంటాడు, అవతల వాళ్ళు చెప్పే విషయాలను నిరాకరిస్తూ ఉంటాడు, అక్నాలెజ్ కూడా చేయడు, కొట్టిపారేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒక పార్టీ చెప్తున్నాడు లేకుంటే చెప్తుంది, మీ చుట్టాలు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, నన్ను హేళన చేస్తున్నారు, నన్ను కించపరుస్తున్నారు, నన్ను బాధపడుతున్నారు, లేకపోతే నాకు కంఫర్టబుల్గా లేను ఈ సిచ్యువేషన్ లోపల అని ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు లేకుంటే చేస్తుంది. సో ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే కొట్టిపారేస్తారు, ఆహా నువ్వు అంతా ఊహించుకుంటున్నావు, నువ్వు తప్పుగా భావిస్తున్నావు, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఇటువంటి సందర్భాల లోపల యాక్చువల్గా ఒక పార్టీ మైట్ ఫీల్ దట్ దే ఆర్ అన్హర్డ్, వాళ్ళ ఫీలింగ్స్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని ఒక ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అరే నేను ఏ భాషలో చెప్పినా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా వీళ్ళకి అర్థమైతే లేదేంది అని ఒక బాధ బాగా పెరిగిపోతుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పేది ఏంటిదంటే, ఎంపతి లేనప్పుడు ట్రస్ట్ అనేది ఎరోడ్ అయిపోతుంది. అంటే వీళ్ళు నన్ను మనిషి లెక్క చూస్తలేరా అసలు, ఏంటిది కనీసం నేను చెప్పే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తలేరు, ఇట్లా కొట్టిపారేస్తున్నారు ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు అవతల పార్టీ యొక్క ఎమోషన్స్ని ఇన్వాలిడేట్ చేసేస్తే ఆటోమేటిక్గా డిస్టెన్స్ పెరిగిపోతుంది, ఎమోషనల్ డిస్టెన్స్ పెరిగిపోతుంది, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఇవన్నీ వస్తాయి రిలేషన్షిప్లోకి. కనీసం ఆ వ్యక్తి దగ్గర కూర్చొని మాట్లాడడానికి ఇష్టం ఉండదు, పక్కన కూర్చోడానికి ఇష్టం ఉండదు, తాకడానికి ఇష్టం ఉండదు. అంటే ఎక్కడొచ్చింది, ముందు మానసికంగా దూరమయ్యారు, తర్వాత శారీరకంగా దూరమయ్యారు. చూడండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు, గొడవలు జరిగినప్పుడు దాన్ని, ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకునే బదులు దాన్ని డౌన్ ప్లే చేస్తుంటారు. అహే అది పెద్ద విషయం కాదు, నువ్వు చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు, అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నావు అని కొట్టిపారేస్తుంటారు. సో ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ఇంకా డిస్టెన్స్ బాగా పెరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఒక రకమైన రిసెంటిమెంట్ కనిపిస్తుంటుంది అవతల పార్టీ దగ్గర. అంటే ఏంటిదంటే, అవతల పార్టీకి ఒక కోపం ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఒక అసహ్యం ఉంటుంది, ఒక రిసెంటిమెంట్ ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతుంటేనే చూడలేరు, దగ్గర ఉంటే చూడలేరు, అప్రోచ్ అవుతుంటే భరించలేరు, ఏ విధంగానైతే ఎట్లనో అట్లా చేసి వీళ్ళ నుంచి దూరంగా పోవాలన్న ఫీలింగ్లు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, రిసెంటిమెంట్ అనేది పెరిగిపోతే ఆటోమేటిక్గా ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది, ఫిజికల్ డిస్టెన్స్ పెరిగిపోతుంది, ఒక రకమైన అసహ్యం వస్తుంది రిలేషన్షిప్ లోపల. అంటే ఏంటిది, ఫర్ ద మేయర్ సేక్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు కలిసి ఉంటారు, కానీ టిపికల్గా వాళ్ళని చూడడానికి, మాట్లాడడానికి, కూర్చోవడానికి, ముట్టుకోవడానికి, కనీసం వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ తినడానికి లేకుంటే వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకోవడానికి, వాళ్ళ ప్రెజెన్స్ని కూడా భరించలేకుండా పోతుంటారు. ఆ మ్యారేజ్ని కాన్స్టెంట్గా అసహించుకుంటుంటారు, పెద్ద తప్పిదం చేసినట్టు భావిస్తుంటారు, పదే పదే టాంట్ చేస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇట్ మైట్ బీ లీడింగ్ టు డైవోర్స్. చాలా సందర్భాల లోపల ఇటువంటి ప్యాటర్న్ కనిపించినప్పుడు వీళ్ళ యొక్క వ్యాలిడేషన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే చీట్ చేయడమో లేకుంటే వేరే వాళ్ళతో కొంత ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెట్టుకోవడమో, వీళ్ళ ఎమోషనల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక రాంగ్ పార్టీ పైన డిపెండ్ అవ్వడమో, ఇట్లా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక చిన్న పెట్టును పెంచుకుంటారు, ఆ బాండ్ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే మిస్ అయిందో దానిపైన చూపించుకుంటూ ఉంటారు, లేకుంటే ఏదైనా ఒక కొత్త హాబీ నేర్చుకుంటారు, లేకపోతే కారణం ఉన్నా లేకున్నా కానీ వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ పర్స్యూట్స్, జాబ్ పర్స్యూట్స్, కెరియర్ పర్స్యూట్స్, బిజినెస్ పర్స్యూట్స్లో అందరూ నిమగ్నం అయిపోతారు.
ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ జాబ్ 10కి స్టార్ట్ అవుతుంది అనుకోండి, వీళ్ళు 7కే లేచి వెళ్ళిపోతారు. 6కి అయిపోతుంది అనుకోండి, కావాలని 11 దాకా 12 దాకా ఉండి వాపస్ ఇంటికి వస్తూ ఉంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. ఏదో రకంగా ఆ రిలేషన్షిప్ని అవాయిడ్ చేద్దామన్న ఫీలింగ్లు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు చెప్తున్న విషయాలు ఏంటంటే, ఒక 9 సంవత్సరాల అనుభవం లోపల కొన్ని 100ల కపుల్స్ని చూసిన ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఇందులోపల అన్నీ ఉండాలని రూల్ ఏం లేదు, ఏదైనా ఒక చిన్న కారణం కూడా ఉండొచ్చు, ఏదైనా ఒక చిన్న పాయింట్ కూడా మీతో రిజనేట్ కావచ్చు. ఇట్లా అయినప్పుడు మీరు ఏం చేయండి అంటే, ముఖ్యంగా మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకునే ధోరణి పక్కకు పెట్టి కొద్దిగా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకోండి. లేకుంటే ఎవరైనా పెద్ద మనిషి ఉంటారు కదా సంఘం లోపల ఉండే, ఒక స్పిరిచువల్ లీడర్, ఒక మంచి ఓల్డ్ పర్సన్, కొద్దిగా విజ్డమ్ ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీరు చేస్తుంది కరెక్టా తప్ప, మీ థాట్ ప్యాటర్న్ కరెక్ట్ ఉందా లేదా అనేది మీకు మీరు బేరీజ్ వేసుకోండి. ఎల్లప్పుడు కూడా మనం కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉండిపోతే ఏంటిదంటే, మన రిలేషన్షిప్స్ని కోల్పోవాల్సి వస్తుంది. అందరి ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలి, ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎంతో కొంత మీరు తెలుసుకొని అది రిజాల్వ్ చేసుకోవాలి. అండ్ లీడ్ ఎ హ్యాపీ అండ్ ఫ్రూట్ఫుల్ ప్రాస్పరస్ లైఫ్ అని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.